కత్తి మహేష్ మరోసారి రెచ్చిపోయాడు. పవన్ పై ట్వీట్ల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. బామ్మర్ది ప్రశ్నించాడంటూనే పరోక్షంగా సంచలన ఆరోపణ చేశారు. ఇటీవలే పవన్ కొత్త ఇల్లు జనసేన కార్యాలయం కోసం స్థలాన్ని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీన్ని పాయింట్గా చేసుకున్న కత్తి మహేష్ బామ్మర్ది ప్రశ్నకు సమాధానం చెప్తున్నట్లు చేస్తూనే పవన్కు అన్ని డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయనే ప్రశ్నను లేవనెత్తారు. బావా, పవన్ కళ్యాణ్ అప్పులన్నీ తీరినట్టే ఉన్నాయే. మొన్న అరకోటి పెట్టి చౌకగా ఇల్లు కొన్నాడు, కోట్లు పెట్టి ఆఫీస్ తీశాడు, 5-6 లక్షల బెంట్లీ వాచ్ కట్టాడు. అంతా అజ్ఞాతవాసి హిట్ మహిమ అంటావా? ఒరే బామ్మర్ది, ఆ ప్లాప్ దెబ్బకి ప్రొడ్యూసర్ డబ్బు వాపసు అడిగాడంట. ఇవి ఆ డబ్బులు కాదులే అని కత్తి మహేష్ పరోక్షంగా వ్యంగ్యంగా పవన్ కళ్యాణ్ మీద ట్వీట్ల వారు కొనసాగించాడు. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. మరి కత్తి మహేష్ చేసిన ఈ ట్వీట్లు కరెక్టే అయితే ఎస్ అని, లేకుంటే నో అని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు కూడా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట ఉంది కదా, దాన్ని మీరు కొట్టారనుకోండి, నేను పెట్టే వీడియోలు అప్డేట్స్ అన్ని మీకు తెలిసిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం? అలా సాంబా రాసుకోరా. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు?